ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం శంకర్ గారు సో మనం ఎక్కువగా బ్రహ్మముహూర్త సమయంలో మెడిటేషన్ చేసి దాంతో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది సాధించొచ్చు అని మీరు చెప్తూ ఉంటారు మేడం అండ్ ఈ మెడిటేషన్ మనకి నిజంగా సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది మేడం నిజంగానే మెడిటేషన్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి అంటారు మేడం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలి నేనే దానికి ఎగ్జాంపుల్ అంటే మెడిటేషన్ అనేది ముందు అసలు మీకేం కావాలి అనేది క్లారిటీ ఉంటుంది నువ్వేంటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు అవ్వాలనుకుంటారు తప్పలేదు కానీ వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్స్ నీ స్టాండర్డ్స్ ఏంటి అనేది నీకు తెలియాలి నీ స్ట్రెంగ్త్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి అనేది నీకు తెలియకుండా నువ్వు అనుకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవడం కష్టమా కదా అవును కదా సో మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని ఇంకా పెంచుకుంటూ మనలో ఉన్న వీక్నెస్ని డౌన్ఫాల్ చేస్తూ వాటిని స్ట్రెంగ్స్గా మార్చుకుంటూ అంటే టోటల్గా మన క్యాలిబర్ని మార్చాలన్నమాట మన వే ఆఫ్ థింకింగ్ కానీ మన వే ఆఫ్ స్పీకింగ్ కానీ మన యాటిట్యూడ్ కానీ మన బిలీవ్ సిస్టమ్ కానీ మనం కంప్లీట్గా మార్చుకున్నప్పుడు మనం దానిని సక్సెస్ రేట్ పెంచుకోగలుగుతాం సో సింపుల్గా నేను ఒక వాటర్ గ్లాస్ టెక్నిక్ చేస్తానండి లేకపోతే నేను ఒక ఎఫర్మేషన్ రాస్తానండి సో వితౌట్ నోయింగ్ యువర్ ఎమోషన్ నీ ఎమోషన్ని నువ్వు తెలుసుకోకుండా నీ ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోకుండా ఏ టెక్నిక్ సక్సెస్ కాదు అవునా కదా అంటే ఇప్పుడు అది ఏంటి అనేది నీ క్లారిటీ లేనప్పుడు నువ్వు ఆ వర్క్ చేయలేవు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత భయము కొన్ని నెగిటివ్ థాట్స్ అనేవి ఆల్రెడీ మనుషులు ఉంటాయి పైకి గంభీరంగా కనిపించిన ఇంటర్నల్గా కొంత భయము అనేది వాడు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు సో ఈ క్యారీ ఫార్వర్డ్ చేసే నేపథ్యంలో ఏం చేస్తాడు ఒక వర్క్ను స్టార్ట్ చేసి ఆ వర్క్లో సక్సెస్ కానప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాడు సో అలాంటి పరిస్థితి రాకుండా మనకు ఉండాలి అనంటే ఫస్ట్ మన స్ట్రెంగ్స్ ఏంటి మనం ఏం చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది తెచ్చుకోగలుగుతాము మనం ఏ విధమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి ఎలాంటి ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి ఎలాంటి ఎమోషన్ని మనం ఎగ్జిబిట్ చేయాలి ఎటువంటి స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి అనే విషయం మనం మెడిటేషన్ ద్వారా నేర్చుకోవచ్చు అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం మెడిటేషన్ అనేది ఏంటంటే నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తూ నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడం సో నీ కోరిక అంటే నీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నీ యొక్క స్ట్రెంగ్స్ని వీక్నెస్ని నువ్వు ముందు క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి దాన్ని బట్టి నువ్వు ఎఫర్మేషన్ రాయాలా వాటర్ గ్లాస్ టెక్నిక్ ఉపయోగించాలా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఉపయోగించాలి ఏది ఉపయోగించాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది ప్రతి టెక్నిక్ అందరికీ కంటిన్యూ చేసుకోవచ్చు బట్ దానికి అనుకూలంగా నీ ప్రవర్తన విధానం ఉండాలి అని అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చేసే ముందు వర్క్ చేసే ముందు మెడిటేషన్ గురించి బాగా తెలియాలి మెడిటేషన్ చేయటం నేర్చుకోవాలి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నీకు నువ్వుగా అమర్చుకోగలగ మనం ఒక స్ట్రెస్ మైండ్లో కూర్చొని నాకు ఇది కావాలి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్లోని ఎన్నో భయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒకవేళ కాకపోతే ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్ వస్తుంది నీకు ఈ స్ట్రెస్లోని నీకు దాని మీద కరెక్ట్ అయినటువంటి అవగాహన లేక కొంత కోపము ద్వేషాలు ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటుంటావు నువ్వు మాట్లాడే తీరు కూడా మారిపోతుంది మరి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి నేను వీటన్నిటి నుంచి కూడా నేను ఓవర్కమ్ అయ్యి నా యొక్క సంకల్పాన్ని నేను నెరవేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే ఒక మంచి వెపన్ ఏంటంటే మెడిటేషన్ అనే చెప్తాను నేను ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ అంతరాత్మలోకి నువ్వు ప్రవేశిస్తూ నువ్వు ఏం చేయగలుగుతావు అసలు నీ స్ట్రెంగ్స్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి అనేది నీ గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ టెక్నిక్ ఫాలో అయినా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అంటే కొంతమంది ఇప్పుడు నాకు అప్పు తీరిపోవాలి లేకపోతే ఒక ఒక అప్పు తీరిపోయింది నెక్స్ట్ అప్పు తీరడానికి ఏం చేస్తావు మళ్ళీ అడుగుతావా ఓవరాల్గా నువ్వు ఎలా దాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి ఏ విధంగా నువ్వు ఫ్రేమ్ చేసుకుంటే దాన్ని నువ్వు అచీవ్ చేయగలుగుతావు దానిని మాట్లాడేటప్పుడు కానీ ఒక దాని గురించి ప్రస్తావించేటప్పుడు కానీ నువ్వు ఏ విధమైనటువంటి వాయిస్ని ఉపయోగించాలి ఏ విధమైనటువంటి ఎమోషన్ ఉపయోగించాలి ఒక ఎఫర్మేషన్ రాస్తున్నావు దానికి కావాల్సిన ఫీలింగ్ నీలో ఉందా దానికి కావాల్సిన ఎమోషన్ నీళ్ళు ఉందా చెక్ చేసుకోండి ఒకసారి ఆ చెక్ చేసుకోవడానికి ఆ చెక్ చేసుకున్న దానిని మనం స్టాండర్డ్గా పెట్టడానికి ఉపయోగపడేది ఏంటంటే మెడిటేషన్ ఆ ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు ఎక్ ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ అవ్వాలి ఎక్కడ కంట్రోల్గా ఉండాలి ఎలాంటి ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేసుకోవాలి నాలో ఉన్న ఈ స్ట్రెంగ్త్ని నేను ఏ యాంగిల్లో ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది అంటే ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను ఇందుకు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ బిసైడ్స్ దట్ మనం ఏంటంటే స్పిరిచువాలిటీలో కూడా వెళ్ళడానికి స్పిరిచువల్గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ని అచీవ్ చేసుకోవడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది కొన్ని సౌండ్స్ మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం అవి మనల్ని ఏం చేస్తున్నాయి ఇవి చేసేటప్పుడు మనలో ఉన్న ఫీలింగ్స్ని ఎలా మనం ఎన్హాన్స్ చేయగలుగుతున్నాము వీటన్నిటి గురించి టోటల్ కంప్లీట్ నాలెడ్జ్ మనకు కావాలి అంటే మెడిటేషన్ ఈజ్ ఎ గుడ్ పేపర్ మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా రోజు కనీసం మీరు ఒక పది నిమిషాలు చేయండి పదిహేను నిమిషాలు చేయండి చేసిన తర్వాత మీలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ని గమనిస్తే ఆ డిఫరెన్సెస్ ద్వారా మనం అచీవ్ చేసేది ఎలా ఉంటుంది మనం ముందు చూసిన మన గోల్ ఎలా ఉంది ఆఫ్టర్ మెడిటేషన్ మన గోల్ని మనం ఏ విధంగా అచీవ్ చేసుకోగలం అనేది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో మెడిటేషన్ అనేది ఫస్ట్ స్టెప్ టు రీచ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ సో మేడం గ్రేట్ అండ్ అదేవిధంగా చాలామంది కూడా మెడిటేషన్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆలోచనలు ఒక్క దగ్గర ఉండకుండా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు క్లాసెస్లో అలా మనము ఒక టూ డేస్ అలా అయినా అక్కడ థర్డ్ డే నుంచి అయితే వాళ్ళు స్టేబుల్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం అలా ఎవరైనా కూడా మెడిటేషన్ కోసం ఒక స్టేబుల్ మైండ్ని మేము మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ మెడిటేషన్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు నైట్ మనం ట్వంటీ వన్ డేస్ కండక్ట్ చేస్తున్నామండి ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సాటర్డే స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే బ్రహ్మ టైం వచ్చేసి సెకండ్ ఆఫ్ నవంబర్ ఫార్టీ టూ డేస్ ఈ ట్వంటీ వన్ డేస్లో ప్రతి చక్ర త్రీ త్రీ డేస్ వస్తుంది అంటే ముందు తనలో ఉన్నటువంటి స్ట్రెంట్స్ని తెలియచేస్తూ తనకి తనగా ఇప్పుడు ప్రతిసారి మనలో ఒకరు వచ్చి నువ్వు మంచి నువ్వు ఇది నువ్వు అది అని చెప్పలేరు కదా సో నీ గురించి నువ్వు క్లారిటీ తీసుకొని నీ స్టేబుల్ ఆఫ్ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ సో ఆ టైప్ ఆఫ్ జర్నీ కావాలి మనిషికి ఎప్పుడూ కూడా వెనకాల నుంచి ఒకరు పోక్ చేయడము వెనకాల నుంచి ఒకరు మనం నడపడచ్చు అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది కొంత టైం గ్యాప్ వరకు తర్వాత సో అది నీకు నువ్వుగా నువ్వు చేసుకోగలిగినట్లయితే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోగలిగినట్లయితే అది చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో అందుకని ఏంటంటే మెడిటేషన్ అనేది నీ గురించి నువ్వు తెలుసుకొని చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా ఇంకా అచీవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి సో ట్వెల్త్ నైట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నైన్ ఫార్టీ టు టెన్ ఫిఫ్టీన్ అండ్ అలాగే సెకండ్ నవంబర్ నుంచి బ్రహ్మముహూర్తం క్లాస్ స్టార్ట్ అవుతుంది అదే మార్నింగ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫార్టీ వరకు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అలాగే ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా మనం ఫిఫ్టీన్త్ నుంచి క్లాస్ కండక్ట్ చేస్తున్నాం వన్ మంత్ అలాంగ్ విత్ వర్క్ షాప్ అనమాట అంటే ఒక టెక్నిక్ చెప్పి ఆ టెక్నిక్ కావాల్సిన మెడిటేషన్ కూడా మనం చేయిస్తాము ఆ టెక్నిక్ దేనికి సంబంధించింది ఏ చక్రాకి సంబంధించింది దానిని మనం మెడిటేషన్లో ఏ విధంగా అచీవ్ చేసుకోవచ్చు అనేది కూడా వర్క్ ఉంటుందండి సో దీనికి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్రమ్ ఫిఫ్టీన్త్ నుంచి ఉంటుంది ఎయిట్ ట్వంటీ టు నైన్ ట్వంటీ అనమాట సో ఇది వన్ మంత్ కోర్స్ దేనికైనా సరే కింద స్కూల్ మనం కాంటాక్ట్ చేస్తే దేనిగ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ